మరొక మెయిల్ చూద్దాం. శివకుమార్ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఏడాది వ్యవధిలో అన్నదమ్ముల వివాహాలు చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. నిజానికి చెయ్యొచ్చనే మనకు పెద్దవాళ్ళు అన్నారు. చెయ్యకూడకపోవడం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ అలవాట్లో మాత్రం చెయ్యట్ల సంప్రదాయాన్ని అనుసరించి. మనకి శాస్త్రం వేరు, సంప్రదాయం వేరు కదా. ఒక ఆచారం, ఆచార ప్రకారం ఒక ఏడాదిలో చేయకూడదు అని. అందుకని తెలివిగా ఏం చేస్తారు అంటే పాల్గొన మాసంలో ఒకళ్ళకి చేసి చైత్రంలో ఇంకోళ్ళకి చేస్తారు. ఏడాది మారిపోయింది కదా, చైత్రంతో కొత్త సంవత్సరం వచ్చేసింది, అందువల్ల అలా చేస్తారు. లేదు ఇంకా తప్పనిసరి అంటే ప్రతిదానికి ఏదో ఒక అవాంతర పద్ధతిని ఎన్నుకుంటూ ఉంటారు. అలా కాదు అని కొంతమంది అయనం మారితే చేయొచ్చండి, అంటే దక్షిణాయనంలో ఒకళ్ళకి ఉత్తరాయణంలో ఒకళ్ళకి అని. అలా చేయడంలో పెద్ద దోషం లేదు అని మనకి చెప్తూ ఉంటారమ్మా. అయితే దీనికి సంబంధించి చెయ్యొచ్చు అని నిర్ధారణగా చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణగా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకి ఒకేసారి పెళ్లి చేశారు కదా అని. కానీ వాళ్ళు అన్నదమ్ములు అంటే ఎట్లా అన్నదమ్ములు, తండ్రి ఒకళ్ళే కానీ తల్లులు వేరు కదా అనేటటువంటి అర్థంలో దాన్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా కొంచెం వ్యవధానంలో చేయడం బాగానే ఉంటుంది. అసలు ఇంకా కొంతమంది అన్నదమ్ములకు ఒకేసారి పెళ్లి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. శాస్త్రం అయితే దీన్ని ప్రత్యేకించి నిషేధించలేదు. ఆచారం